హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ఒక మంచి ఆలోచన, జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుంది, సంస్కారం ఎలా మాట్లాడాలో చెప్తుంది, సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెప్తుంది, తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెప్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడదాం. సరే, ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం చింతపండు పులిహోర. ఈ పులిహోర పేస్ట్ని మనం రెడీగా ఉంచుకున్నామంటే పులిహోర చేసుకోవటం 18 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి ఈ పులిహోర పేస్ట్కి కావాల్సింది ముందుగా 1 పావు కేజీ చింతపండుని ఇలా మనం కనీసం 1 పావు గంట నుంచి 1/2 గంట వరకు చక్కగా నానబెట్టుకోవాలి. నానిన తరువాత ఒక కడాయిలో దానికి సరిపడా నీళ్లు తీసుకొని పొయ్యి మీద ఇలా మనం ఉడకబెట్టుకోవాలి. చింతపండును నానబెట్టేటప్పుడే మనం చింతపండులో ఉన్న ఇత్తనాలన్నీ కూడా శుభ్రంగా ఏరేసి చక్కగా ఏమీ లేకుండా కడిగి శుభ్రపరుచుకొని ఇలా చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడైతే మెత్తగా ఉడుకుతుందో అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక జాలి గిన్నె తీసుకొని దీనిలో ఉన్న పులుసులో ఉన్న గుజ్జంతా కూడా మొత్తం చక్కగా మనం పిండుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేసుకుంటూ పిప్పంటూ ఏమీ లేకుండా ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే మనం వడకట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోనే 5-6 పచ్చిమిర్చి వేసి 1 పావు కప్పు బెల్లం తురుము వేశాను నేను ఇక్కడ. అలానే 1 కప్పు చిన్న కప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కదిపి ఇదంతా కూడా చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు వేసుకున్నామంటే అది అందులోకి ఇంకా చాలా బాగా పడుతుంది. ఈ చింతపండు పులిహోరలో ఇలా ఉడకబెట్టుకున్న ఈ పచ్చిమిర్చి మనం పులిహోర తినేటప్పుడు ఈ పులుపు అంతా కూడా పచ్చిమిర్చికి పట్టి చాలా 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 టేస్టీగా ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చిని ఇప్పుడు ఈ ఉడకబెట్టేటప్పుడే వేసుకోవటం మంచి ఆప్షన్. ఇలా ఉంచి మూత కంపల్సరీగా పెట్టాలండి, లేకపోతే అంతా చిందుతుంది. చక్కగా ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా బుడగలు తేలేంత మటుకు చాలా చిక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా చక్కగా ఉడకబెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే దాదాపుగా 3 నెలలు కూడా చక్కగా ఉంటుంది. ఇలా నిల్వ ఉంచుకున్న చింతపండు పేస్ట్తో ఎప్పటికప్పుడు మనం చక్కగా చింతపండు పులిహోరను ట్రై చేయొచ్చు. ముందుగా 1 పాన్ తీసుకొని పాన్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, శనగిత్తనాలు, ఎండుమిర్చి, అలానే జీడిపప్పు ఇవన్నీ కూడా నూనెలో చక్కగా వేగనివ్వాలి, దోరగా వేగనివ్వాలి. మన దగ్గర కనుక చింతపండు పేస్ట్ రెడీగా ఉంటే ఎప్పుడైనా పులిహోర చేసుకోవటం 10 నిమిషాల్లో అయిపోతుంది. అలానే మరలా కొంచెం పసుపు వేసుకొని ఈ పసుపు కూడా ఇందులో కలిసిపోయేలాగా వేగనివ్వాలి. అండ్ అలానే ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా కరివేపాకుని అండ్ అలానే కొంచెం కొత్తిమీరని, సనగ కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇప్పుడే ఈ ప్యాన్లో వేసేసుకొని పోపంతా కూడా చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగితే మనం ఇందులో ఇప్పుడు చింతపండు పేస్ట్ ఇందాక ఏదైతే ఉడకబెట్టి ఉంచుకున్నామో దాన్ని 1-2 టేబుల్ స్పూన్స్, పెద్ద పెద్ద టేబుల్ స్పూన్సే 1-2 టేబుల్ స్పూన్స్ ఇందులోనే వేసి ఒకసారి ఈ పోపులో ఇదంతా కూడా కలిపామంటే ఈ పోపు కూడా ఆ పులుపును పట్టుకొని ఉండటం వల్ల పోపు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉడకబెట్టి చల్లార్చుకున్న అన్నంలో మనం కలిపి ఉంచుకున్న పోపుని ఈ అన్నంలో వేసేసి అన్నం అంతటికి కూడా మనం వేసిన చింతపండు పులిహోర తాలింపు అంతా కూడా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్నామంటే మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఉప్పును చూసుకొని కావాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కమ్మటి చింతపండు పులిహోర 10-15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పండుగల సమయంలో ఈ చింతపండు పులిహోరని మీరు నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్, కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.